టంగుటూరు మండలం తేటుపురం, వల్లూరు, సూరారెడ్డిపాలెం, తూర్పు నాయుడుపాలెం, కందులూరు, మర్లపాడు, ఎం నిడమానూరు, పొందూరు, జయవరం, కాకుటూరి వారిపాలెం గ్రామాలలో వైసీపీ కొండేపి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మాదాసి వెంకయ్య రావాలి జగన్, కావాలి జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిరావు, మాజీ టొబాకో బోర్డు సభ్యులు రావూరి అయ్యవారయ్య, సూరం రమణారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము రమేష్, కుందం హనుమారెడ్డి, రాజు నాగిరెడ్డి, దాసరి శ్రీను, సనగర కోటి, బొట్ల సుబ్బారావు, రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, చిట్టినీడి రంగారావు, నరసింహారావు, కోటిరెడ్డి, బొడపాటి అరుణమ్మ, ప్రభుదాస్, వినోద్, ధర్మేంద్ర, కృష్ణవేణమ్మ, సుధాకర్, పసుమతి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇది రెండోసారి నేను రావడం ఇక్కడికి, చాలా భారీ ఎత్తున వచ్చారు. ఈరోజు ఎక్కడ పోయినా కూడా జగన్ గారి ఈ ప్రోగ్రామ్ ఎందుకు వస్తున్నారంటే, ఆయన ఈ మన దళితులు తర్వాత రైతుల యొక్క సమస్యలు కనుక్కొని వీళ్ళు ఏ విధంగా సుఖపెట్టాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దేశంతో నవరత్నాలు అని చెప్పి రత్నాలు లాంటి 9 స్కీములు చేశారు. ఆ స్కీముల్లో ఎక్కువగా ఉపయోగపడే దళితులకు, మహిళలకు, వాటిని ఒకటి రెండు చెప్తాను. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా కూడా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు, బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి కాన్వెంట్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో, కాన్వెంట్ లో డబ్బులు ఉంటున్నాయి కాబట్టి చదివించుకుని ఎస్పీల్ని, కలెక్టర్ని వాళ్ళు కోరుకున్న విధంగా డొనేషన్లు కట్టి వాళ్ళ విధంగా చేసుకుంటున్నారు. అదే పేదవారికి కూడా కోరికలు ఉంటాయి, వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి, మంచి మంచి పొజిషన్లు ఉంచాలని చెప్పాలి, కానీ డబ్బులు ఉండవు. కోరికలు ఉంటాయి కానీ డబ్బులు ఉండవు. అలాంటి కోరికలు తీర్చాలి అనే ఉద్దేశంతో మన జగన్ గారు వాళ్ళకి అమ్మఒడి పథకం ఒకటి పెట్టించారు. ఆ పథకం, ఆ స్కీమ్ నవరత్నం ప్రకారం మీరు మీ పిల్లల్ని చిన్నారులు కానీ కాన్వెంట్ చదివించుకుంటే ఆ ఖర్చు అంతా కూడా రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఖర్చు అంతా కూడా భరాయిస్తారు. అదేవిధంగా కేవలం 10 రోజుల్లో, 1 నెలలో కౌంటింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత 100 రూపాయలు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు 75,000 రూపాయల డబ్బులు మన ఆడవాళ్ళ పేరు మీద ఉచితంగా వేస్తారు. 75,000 రూపాయల డబ్బులు ఎస్సీ ఎస్టీ బీసీ ఆడవాళ్ళకి. అదేవిధంగా పేదలందరికీ ఇల్లు, మీరు చూస్తున్నారు ఒకప్పుడు ఏ ఇల్లు ఉన్నాయో అదే స్థలం ఉంది మీకు, దానికి ఇల్లు అని చెప్పని 25 లక్షల ఇల్లు రేపు జగన్ గారు మనకి కట్టించబోతున్నారు. అవన్నీ కూడా ఆడవాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి 5 లక్షల ఖరీదు చేసే ఇల్లు మీకు అందరు కూడా కట్టించబోతున్నారు. అదే విధంగా నేను ఒక విషయం చెప్తున్నాను మీకు, మీకందరికీ నేను అందుబాటులో ఉంటాను. నేను కూడా మీకు ఇలా కింద నుంచి పైకి వచ్చిన వాడినే. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరందరూ కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, వేరే నాయకుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి డైరెక్ట్ గా వస్తే మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని చెప్పి మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఏ ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళినా, ఎండి ఆఫీస్ కి వెళ్ళినా కూడా లంచలేని పని అవటం లేదు. అసలు పోలీస్ స్టేషన్ లో అయితే మనం వెళ్ళి మాకు పలాని అన్యాయం జరిగిందంటే మన మీద కేసు పెట్టే పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లు ఈ రోజు తయారైనాయి. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి హింస పడుతున్నటువంటి మీరు రేపు ఇవన్నీ ప్రశాంతంగా ఉండాలంటే జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి. కాను గుర్తుకి నాకు ఒక ఓటు, ఎంపీ శ్రీనివాసరెడ్డి గారికి. అదేవిధంగా ఇంకా ఎలక్షన్స్ ఎన్నో రోజులు లేవు, కేవలం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్.